Hello friends, welcome to my channel. Iroj manamu hotel style lo allam pachadi ela prepare chesukovalo chusedamandi. Chaala ante chaala tasty ga untundi. Ide process lo meer okasari try cheyandi. Dani kosam nenu allamu, vendimichi, chintapandu, karivepaku, vellullipayalu teesukunanu. Ippudu stove meed pan pettukoni 1 and 1/2 tablespoon varaku oil ni add chesukondi. Oil heat ekkin tarvata ఇందులోకి పచ్చినగపప్పు ఒక 1.5 టేబుల్ స్పూన్, అలాగే ఉద్దిపప్పు 1.5 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని దోరగా వేయించుకోవాలి. ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి అనేది మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 5 లేదా 6ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా ఒక 10 వరకు యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా యాడ్ చేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవి కూడా కలిసేలాగా మొత్తము ఇలా వేగిన తర్వాత అల్లం ముందుగా నేను పైన పీల్ అంతా తీసేసి క్లీన్గా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ అల్లాన్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి అనేది పెరుగన్నంలోకి పెసరెట్టు, ఉప్మా ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి కూడా టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లాన్ని బాగా వేయించుకున్న తర్వాత 2 మినిట్స్ చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు. ఇలా 1 మినిట్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని కాస్త చల్లగా అవనిద్దాం. ఇవంతా కూడా ఈ ప్రాసెస్లో చేస్తే పోపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. పచ్చడికి అలాగే తినేయచ్చు. అంత బాగుంటుంది. రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ లేక్కి. ఇప్పుడు ఇదంతా చల్లగా ఏమనిద్దాం. ఒక 2 మినిట్స్ చల్లగా అయిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కల్లుప్పును కానీ సాల్ట్ను కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారా మెత్తగా మనము మిక్సీకి పట్టేశాను కదా పచ్చడిని. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈ పచ్చడికి పోపు అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టట్లేదు. నాకు పచ్చళ్ళు ఇలానే తినడం ఇష్టము. మీకు కావాలనుకుంటే పోపు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని సపరేట్ గిన్నెలో సర్వ్ చేసేసుకొని వేడి వేడి రైస్ లెగ్ కానీ వేడి వేడి పెసరెట్టు, ఉప్మా, దోశ ఇలాంటి వాటిలోకి తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ముఖ్యంగా పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.